పాండలాపురం ఎల్లమ్మ తల్లి నాటకం గమ్మతి గమ్మతిగా ఉంటది, గమ్మ టీవీలో ఉంటది, గమ్మ టీవీలో చూడగలరు. గంట కొట్టండి. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని పార్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరు అందరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓనము వెంగిలి చేసిపోయారు కదా నేను ఇప్పుడు మారు బోనము నేను తయారు చేసేదా, మారు బోనము నేను తయారు చేసేదా, మరలవ కమో నమ్ము తయారు చేసేదా, మరలవ కమో నమ్ము తయారు చేసేదా, ఊసవై మీ అమ్మవారి చేతిలో వచ్చి ఊసవై మీ అమ్మవారి చేతిలో వచ్చి ఊసవై చేపలకు పోతాము, ఉసిల్లు పడతాము, అన్ని పడతాం.
చేపలు పడతారు అంటే మీరు మాకు లేదు పోతాయి అంటే ముద్రాజ్ పురంలో మీరే పెద్దోళ్ళు మేమే పెద్దోళ్ళు నువ్వే ఇక మాట తిరగలేదు మరి ఇప్పుడు ఎటు పోతురా అయితే చేపలు పట్టాలి ఉసిళ్ళు తాడ పుట్ట పెట్టినావు ఉసిళ్ళు చేపలు మా పని పోతుందే మాకు ఎప్పుడు తీరికం మరిపోతాయి సత్యమైన దేవుడవయ్యా సమ శివ సమ శివ సత్యమైన దేవుడవయ్యా సమ శివ సమ శివ నేను మిది ఓ జంగమయ్యా నన్ను ఎవరయ్యా మీరాలు ఎందు పతితి విందు ఎవరయ్యా మీరాలు ఎందు కచ్చితి రెండు ఎవరయ్యా మీరాలు ఎందు కచ్చితి రెండు సందేహమును లేక సరగు నదల పూమ 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 అయ్యా మీరు ఎవరు ఇక్కడ ఎందుకు వచ్చినారు ఇక్కడ ఈ అడవిలో మళ్ళీ ఎవరు అంటున్నావా అమ్మా నా పేరు పెద్దన్న నయము తోవిలవమ్మ 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 ఉదురా శ్రీ జగద్గురుడికి ముతరాసి పెద్దన్న ముదము తోవయ్యా ముతరాసి పెద్దన్న నీకు నేను బొట్టు పెట్టేదను రము గాయత్రి రేణుకాదేవికి మాకు తీరిక లేదు నాకు తీరిక లేదు నేమోతో వినవమ్మ నాకు తీరిక లేదు నేమోతో వినవమ్మ నాకు తెలియదు నేమోతో పుట్టకు పొంగ చెతిల్ల కొబటు పెట్టు నాకు తిరగలేదు నయము తోవినవమ్మ జై జయశ్రీ చంద్రకృష్ణుడికి ఓ ముతరాసి పెద్దన్న ఓ ముతరాసి పెద్దన్న నీకు ఇంత గర్వం ఉన్నదా సంవత్సరానికి ఆ యొక్క శిలకకు 7 రోజులు కలువు కరువు ఉండును నీకు కూడా 7 రోజులు కరువు వచ్చును గాక ఇదియే నా శాపన నేను పెళ్లిపోవచ్చున్నదా తల్లి 7 రోజుల కరువు ఇదిగో నా అన్నము పుట్టులు వేసి వెళ్ళిపోవచ్చు శ్రీ జగత్ జగ్రీ స్వామి బాధ నందితివా బాధ నందితివా
ప్రాణేశ్వర నీకు ఇది వందనములు కదా స్వామి, దూరము నా దగ్గరికి రాకము కదా అయ్యా దైవమా. ఏమి ఈ పరీక్ష? జై శ్రీ రేణుక మాతాకు జై. ఓ సుదతి ఎంత పని చేయితివి, ఎంగిలించిన బోనం అది దొంగిలించిన బోనము తీసుకవత్తివి. నా మనమందును భయము కలిగను, ఇక ఏమి చేయుదు నేను. చెల్లి ఎంగిలించిన బోనము దొంగిలించిన బోనము తీసుకత్తివి, నా మనమందరం భయము దోషింది అది, నేనేమి చేయదు. జయ శ్రీ చంద్రకృష్ణుడికే జయ శ్రీ రేణుక మాతాకు. ఆహా మరణ పైన బాంతి తల్లి పెట్టి పమ్మ, దేవి ఆ బోనము ఎంగిలి చేసినప్పుడే మన సత్యము చెడిపోయినది, నువ్వు వెనుకకు తిరిగి వెళ్ళిపోము. ఏమి చేయుదు నాదా దైవమా. ఆ యొక్క సంగతి తెలియక వారు దొంగలని తెలవకుండగా వారికి ఆ యొక్క గుణము వెంగిలాయాలి కదా స్వామి. జై శ్రీ రేణుక మాతాకు జై. సఖి అవిందు రావే ఆ
ఈ బాణము తీసివేయమున్న నా ఈ బాణం ఏదనుకున్న ఆ జీవనం వల్ల కళ్ళలో అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను కదా. అయ్యో దైవమా, ఏమో చేయదు కదా, నేను ఇంత కష్టపడి నా యొక్క సత్యాన్న బాణము తీసుకొచ్చిన వ్యర్థమైపోయాను కదా, నేను ఏమో చేయదు కదా. అయ్యో దైవమా, శివ శివ ప్రాణేశ్వర, నీవు లేని నా జీవితం నేను వ్యర్థమైపోయాను, నా జీవితం కూడా నేను నా యొక్క జీవసమాధి అయిపోయేదిగాక. ఆహా దేవి, నీకు ఏం కావాలో కోరుకోము కదా. అయ్యో స్వామి, నాకు పుత్ర సంతానము కావాలి కదా. పుత్ర సంతానంతో నీకు చాలా ఇబ్బంది కలుగుతుంది, వలదు. ఎన్ని కష్టములైనా భరిస్తాను కానీ స్వామి, నాకు పుత్ర భిక్షాన పెట్టండి స్వామి. సరే, ఈ ఎంత చెప్పినా వినకుంటున్నావు. ఈ బాణము తీసివేసి ఈ బాణ రక్తము తాగుము. ఈ బాణము చేసి అయితే ఆరు ఆరు దోషుల రక్తము తాగినట్టుంటే నీకు పుత్ర సంతానం కలుగును. బారిన రక్తానికి పరశురాముడు జన్మిస్తాడు, జారిన రక్తానికి జంబరేశుడు జన్మిస్తాడు, ఉడుకుడుకు రక్తం తాగుము ఉగ్రబరాముడు జన్మిస్తాడు, చిల్లిన రక్తం తాగితే శ్రీకృష్ణనాథుడు జన్మిస్తాడు. అయ్యో స్వామి, ఆ యొక్క ఐదుగురు కుమారులతో అడవిలేని సాగు సావరాదు అంటారు, సున్నాయి లేని పెళ్లి చేయరాదు అంటారు, ఈ యొక్క అడవి ఓ యొక్క నా కొడుకులతోటి యొక్క కూతురుని ఇయ్యని కూతురుని కూతురు ఇనికిన రక్తం తాగము ఇలగౌరి జన్మిస్తున్నది. ఈ ప్రకారంగా పుత్ర సంతానం కైకోను కానీ పన్నెండు 24 సంవత్సరాల మాత్రం నువ్వు నా దడ చెప్పద్దు, చెప్పినట్టుంటే పత్తి కాయవలిగినట్టు పలికి చచ్చిపోదు కాక. అది అది విధముగానే కదా. అవును స్వామి. జా శ్రీ జగన్మూర్తి రమలో నా బాణము తోడా గుంజదాను, రమలో నా బాణము తోడా గుంజదాను, రమలో నా బాణము తోడా గుంజదాను, ఆ
నాకు ఐదుగురు కుమారులు జన్మించారు కదా, ఒక కుమార్తె జన్మించింది కదా, వీరికి జోల పాట పాడి పేర్లు పెట్టేదాను. జా శ్రీ జనకృష్ణుడికి జోచుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద పరమానంద రామ గోవింద జాగ్రత్త వేసుకో. ఇవన్నీ కరే పొద్దు రాత్రడు. చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని పార్ట్ పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరు అందరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సక్సెస్ చేయండి. పాండలాపురం రేణుకా ఎల్లమ్మ చరిత్రను వినాలన్నా చూడాలన్నా గమ్మత్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా మర్చిపోకండి. జై రేణుకా మాత. హాయ్ వ్యూవర్స్, నేను మీ భాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎల్లవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకా మాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత. జై రేణుకామాత. గమ్మత్ టీవీ. హాయ్ హన్నలందరికి, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూయర్స్ కి, సబ్స్క్రైబర్స్ అందరికి కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో భాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోను చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ
మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేయ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న, గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది, 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన మన ఆటకు. అట్లే ఇంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి ఆట. ఈ ఆట నచ్చినట్లయితే మీరు లైఫ్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై రేణుకా దేవి, జై రేణుకా దేవి, మాయలో కలిపి మాకా.